మోక్షం మోక్షం అంటున్నాం మనం ఇక్కడ మోక్షణం అంటే విడుదల మోక్షం అంటే పూర్తిగా ముక్తి అది వేరండి ముక్తి వేరు విముక్తి వేరండి జైలు నుంచి విముక్తి చెందాడు అంటారు జైలు నుంచి ముక్తి చెందాడు అనరు జైలు నుంచి ముక్తి ఉండదు జైలు నుంచి విముక్తి చెందాడు అంటే కేవలం గేటు దాటి బయటకు వచ్చాడు గజేంద్రుడికి మోక్షణం వచ్చింది మోక్షం రాలా మళ్ళీ ఇంద్రజుమన మహారాజ్ అయ్యాడు అక్కడ ఆయన పూర్వజన్మలో ఇంద్రజుముడు మహారాజు తపస్సు భరించక ఏనుగు అయ్యాడు అగస్య మహర్షి చేపంతో మళ్ళీ ఇంద్రజ్యుమునుడు అయ్యాడు అలాగే చేసుకున్నాడు తపస్సు ఏనుగ్గా ఉండగా మోక్షం రాలేదు ఆయనకు రాదు ఏను కేవలం ఆర్తితో ప్రార్థన చేసింది ఆర్తి పెరగాలి అర్ధార్థి కావాలి అర్ధార్థి పెరగాలి జిజ్ఞాసువు కావాలి జిజ్ఞాసువు పెరగాలి జ్ఞాని కావాలి జ్ఞానాదేవత కైవల్యం శంకరాచార్య మాట చతుర్విధా భజంతే మాం జనా సుకృతనో అర్జున ఆర్తో జిజ్ఞాసులు అర్ధార్థి జ్ఞానీచ సభ భగవంతుడు ఏడో అధ్యాయంలో భగవద్గీతలో చెప్పిన మాట ప్రార్థించే వాళ్ళు ఉంటారు కోరికలతో ప్రార్థించేవాళ్ళు ఉంటారు వాళ్ళ కోరికలు తీరుస్తానయ్యా ఎందుకంటే వాడుకో నమ్మకం కలిగితే తర్వాత ఆ కోరికలు వదిలేస్తాడు అని ఆయన నమ్మకం ఏం చేస్తున్నాం దేవాంతకులం కదా ఎందుకు వదులుతాం అని ఇంకా పెంచుకుని మన ఊళ్ళోకెళ్ళి నేను మొక్కుకున్నా నాకు జరిగింది నువ్వు కూడా మొక్కుకో నేను నువ్వే తొక్కుకో చాలా బాగుంటుంది ఇంకొక వంద మందికి చెబుతూ అందరూ మొక్కుకుంటారు క్షేత్రం పాడు చేస్తారు ఓ పదివేల మంది వస్తారు ఏమైపోతుంది ఈ క్షేత్రం ఇది మనశ్శాంతికి మౌనానికి ఉన్న క్షేత్రము కర్మకాండకి ప్రసిద్ధమైన క్షేత్రం కాదు నన్ను మన్నితుడుగాక పరమవాస్తవాలు చెబుతున్నా ఇక్కడ కర్మకాండ జరగదు జ్ఞానమే జ్ఞానమే ధ్యానమే ధ్యానమే మౌనమే మౌనమే అలా ఉండగలిగిన వాళ్ళే రావాలి ఇక్కడ ఇక్కడ ఆకులు పువ్వులు పూజలు చేసేవాళ్ళు రావద్దు ఇక్కడికి అదేదో వాళ్ళ గుళ్ళో వాళ్ళు చేస్తారు అక్కడ మనం చేయక్క నేను మొక్కుకొని అన్ని అప్పుడు మొక్కోమని చెప్పాడు క్షేత్రం పాడు అవుతుంటే ఇప్పుడు సమాజం గురించి క్షేత్రాల గురించి మొత్తం దేశం గురించి మనకు ఆలోచన ఉండదండి మనస్వార్థమే నేను అనుకున్నా అది అయిపోవాలి ఇదో అహంకారం ఇక్కడ దానికోసం పది పొన్నముల పదహారు నూట ఎనిమిది పొన్నముల మొత్తం పనిగెట్టుకు రావడం ఇక్కడికి ఈ మొక్కబోళ్ళు చివరికి ఇంకోళ్ళకి చెప్పడం వాళ్ళు కూడా మనలాగే చెడిపోవడం ఇంకా అసలు ఆ కోరిక ఎందుకు ఆపుకోలేకపోతున్నావు దానికోసం మొక్కకుండా ఎందుకు ఉండలేకపోతున్నావు అది దట్ ఈస్ ఫండమెంటల్ క్వశ్చన్ ఇన్ ఫిలాసఫీ ఒకటో తరగతి నుంచి పీజీ వరకు ఫిలాసఫీలో మొదటి ప్రశ్న చివరి ప్రశ్న ఏమిటంటే ఆ కోరికను ఎందుకు నిగ్రహించుకోలేకపోతున్నావు ఆ కోరిక తీరడం కోసం ప్రపంచం అంతా ఎందుకు తిరుగుతున్నావు ఆ కోరిక నిగ్రహించుకోవడమే రమణ మహర్షి అదే తత్వం గజేంద్రుడి కోరిక ఉంది కాబట్టి వచ్చాడు ఎప్పుడొచ్చాడు ఈ నానాయక జోధములు అన్నప్పుడు రాలేదండి అనేక ఏనుగుల నేను సేవింపబడుతూ ఉండేవాడిని రాజు రజోగుణం అంటారు దీన్ని రాజకీయం ఇది వదలలేదు వాడికి పోనీ తమో వదిలిందా లేదండి దశలక్ష కోటి కరణీయ నాధుండునయనే వాళ్ళ ఆవిడ ఆడ ఏనుగుల సంఖ్య వాడు పెళ్లి చేసుకున్న వాళ్ళ ఏనుగులు కూడా పెళ్లి చేసుకుంటే అనుకుందాం మన పద్ధతి ప్రకారం వాడికి భార్యలు ఎంతమంది అంటే పది లక్షలు అడిగాడు ఆధార్ కార్డు ఇదేమన్నా ఇది తమోగుణం కామవాంఛలు తమోగుణం అంటారు ఇంకా పోనీ సత్వగుణం కూడా వదల్లా మద్దానాంబ పరిపుష్టమచ్చనలతాంత ఛాయనందుక అబో చాలా ఉంది కథ నా దాన జలం శ్రవించడం వల్ల పెరిగినటువంటి మంచి గంతపు చెట్ల నీడల్లో హాయిగా ఉండకుండా నేను ఈ చెరువు దగ్గరికి ఎందుకు వచ్చా అంటే నేను దానాలు చేయడం ద్వారా పెద్ద ఉద్యానవనాలు పెంచా గుళ్ళు కట్టించా గోపురాలు కట్టించా అనే అహంకారం గజేంద్రుణ్ణి వదలలేదు ఈ మూడు సత్విక సాత్విక అహంకారం రాజసాహంకారం తామసాహంకారం ఇవన్నీ ఉండడం వల్ల దేవుడు రాలేదు వచ్చాడో తెలుసా ఆ ప్రార్థన అంతా వరసగా చదవండి చదివితే పుణ్యం మన పుడతారని చదవకండి మా జ్ఞానం కోసం చదవండి జ్ఞానం కోసం చదవండి చదువు చదవలేదు వెంటనే చదువు వెళ్ళగానే చదువు నీకు అర్థం అవుతుంది మొత్తం అన్ని పద్యాలు అన్ని ప్రార్థనలు అయిపోయాక ఎంతకీ రాకపోతే లా లేదు విలోయ్యే ప్రాణం బులుఠాబుల్ తప్పెను మూర్ఛం వచ్చే శ్రమం శ్రమంబయ్యడి నీవే తప్పని తప్పరం బెర్రుగా మన్నింపంగదే దీను నిన్ నీవే తప్పని తప్పరం బెర్రుగ మన్నింపంగదే పంగదే దీను నిన్ రావే ఈశ్వర కావవే వరద సంరక్షి భద్రాత్మక రావే ఈశ్వర కామవే వరద సంరక్షించు భద్రాత్మక స్వామి శరీరంలో బలం తగ్గిపోయిందయ్యా ప్రాణాలు పంచప్రాణాలు ఒకచోట ఉండేది ఇక్కడ ఉండే జఠరాగ్ని దగ్గర ఉండే సమానం కుత్తుకులోకి వచ్చిందయ్యా కుత్తుకులో ఉండే ఉదానం అపానం దగ్గరికి వెళ్ళిపోయిందయ్యా అపానమేమో జీ ప్రాణం దగ్గరికి వచ్చిందయ్యా ప్రాణాలు పోతున్నాయి తండ్రి నువ్వు తప్ప నీవే తప్ప నితపరం పెరుగమన్నంపనుగదే దీని నేను గమనించండి అమ్మా సరిగ్గా రమణ మహర్షి పద్ పంత పద్దెనిమిది వందల తొంభై ఆరో సంవత్సరంలో అరుణాచలేశ్వర క్షేత్రంలోకి వచ్చి మాట్లాడిన మాట ఇదే అరుణాచలేశ్వర నువ్వే దిక్కు నువ్వే దిక్కు నువ్వే దిక్కు నువ్వు పిలిస్తే వచ్చా నువ్వు పిలిస్తే వచ్చా అని తినడానికి తిండి లేక అప్పటికే మూడు రోజులు ఉపవాసం వల్ల స్పృహ తప్పి పడిపోతే పూజారి గారిచ్చిన ప్రసాదం నేల రాలిందమ్మా నేల రాలిన మెతుకులు ఏరుకుని తిన్నాడ ఆకలి కోసం ఆకలి కోసం అటువంటి మహర్షి దగ్గరికి వచ్చి మనం కోరికలు కోరుతామా మనకంటే పిచ్చాళ్ళు ఉంటారా